రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది కన్క్లూజన్ ఈ నెల 28న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మరోవైపు ప్రమోషన్స్ పనులు కూడా ఊపందుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండటంతో ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న టైంలో బాహుబలి రిలీజ్ ని కన్నడ సంఘాలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కావేరీ జలాల వివాదంలో కట్టప్ప గతంలో ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ కోపాన్ని సినిమాపై చూపిస్తున్నారు. ఏప్రిల్ 28న బెంగళూరు బంద్కు పిలుపునిచ్చారు కూడా. తాజాగా మద్రాస్ హైకోర్టులో సినిమా రిలీజ్ నిలిపివేయాలని పిటిషన్ దాఖలైందే. తనకు రావాల్సిన అప్పులు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేయాలని, అప్పటి వరకు మూవీ రిలీజ్ ఆపాలని తమిళ సినీ డిస్టిబ్యూటర్ సర్వన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమా రావడం కష్టమే అంటున్నారు సినీ పండితులు.